అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఈ పూలు నీకోసం రచయిత కాకాని కమలా గారు ఇక కథలోకి వెళితే ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది టైం అయిపోయిందన్న కంగారుతో ఊక బొక్కినట్లు ఏదో ఇంత తిన్నాననిపించి చొక్కా ఒంటికి తగిలించుకొని హడావుడి పడుతూ అరుగు మీద పెట్టిన సైకిల్ని కిందకి దించాడు రామం ఒక్క క్షణం ఆలస్యమైన సేటు గయ్యాలి అత్తగారిలా సాధిస్తాడు ఆడపడుచులా పీక్కుతింటాడు ముప్పై ఆరు సనుగుతాడు అవతల మనిషి అభిమానం దెబ్బతినేలాగా మాట్లాడతాడు అవన్నీ భరించటం కంటే అన్నం తినకపోయినా ఓ గంట ముందే పోవటం మంచిదనిపిస్తోంది రామానికి అయితే ఇంట్లో భార్య సర్దుబాటు చెయ్యదే సీత లేవటం చీకటితోనే లేస్తుంది కానీ ఇటు ఎడాపెడా చంటి పిల్లలు అటు వృద్ధులైన అత్తామామ ఇంటి పని వీటి మధ్య సతమతమైపోతోంది ఏ రోజు రామానికి హడావుడి ఆలస్యం తప్పటం లేదు రామం అరుగు మీద నుంచి సైకిల్ దించుతుంటే డొక్కు సైకిల్ రేకుల డబడబలాడింది పెడల్ కాలికి కొట్టుకున్నంత పని అయ్యింది చిరచిరలాడుతూ తాళం తీసి చిన్న పాతగుడ్డతో దుమ్ము తులిపి రివ్వున సైకిల్ ఎక్కాడు ఏమండి ఏడుస్తున్న చంటిపిల్లని ఎత్తుకొని సముదాయిస్తూ హడావుడిగా వీధి గడపలోకి వచ్చింది సీత ఆమె జుత్తంతా చెదిరి బయట జారి అస్తవ్యస్తంగా ఉంది లోపల నుంచి ఎడపిల్లాడు నోరంతా తెరిచి పెద్దగా ఆరున్నొక్క రాగం తీస్తున్నాడు ఎందుకో ఏవండి కంగారు గొంతుతో సీత మళ్లీ పిలిచింది భర్తని హడావుడికి ఆలస్యం మొగుడన్నట్లు మళ్ళీ ఈ ఏవండి ఏమిటి ఇంతసేపు కొంపలోనే చచ్చాను కదా కోపంతో విసురుగా సైకిల్ దిగాడు రామం సడన్ బ్రేక్ పడినందుకు ఆయిలింగ్ లేని సైకిల్ కిర్ కిర్ అంది అసహనంతో భార్యని కసురుకున్నట్లు అన్నాడు ఏమిటి నిన్ననగా చెప్పాను చంటిదానికి పాలడబ్బా అయిపోయింది పిల్ల ఆకలికి ఆగలేకపోతోంది గేదె పాలు దానికి పడవు కదా బావిగాడికి జలుబు తగ్గలేదు జ్వరం కూడా తగిలినట్లుంది బియ్యం అయిపోయాయి పంచదార కూడా రామం గట్టిగా తల విదిల్చాడు చిరాగ్గా అన్నాడు ఇంక చాలే ఆపు నీ ఉపన్యాసం సాయంత్రం తెస్తాలే ఈ రోజుకి ఎలాగో గడిపే అంటూ మళ్ళీ సైకిల్ ఎక్కి గట్టిగా పెడల్ మీద కాలు వేసి రివ్వున రోడ్డు మీదికి తొక్కాడు టింగ్ 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 అంటూ బెల్ కొడుతూ మలుపు తిప్పాడు ఎంత స్పీడ్గా తొక్కినా పావు గంటైనా పడుతుంది వెళ్ళేసరికి రామం ఎక్కువగా చదువుకోలేదు ఆర్థిక పరిస్థితి అనుకూలించక మెట్రికులేషన్తోనే చదువు చాలించి తండ్రికి చేదోడుగా ఉండిపోయాడు తండ్రి వృద్ధుడై పక్షవాతంతో మంచం పట్టాక ఆ ఇంటి బాధ్యత పూర్తిగా అతనిపైనే పడింది ఉన్న చిన్న పెంకుటిల్లు అమ్మి ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపాడు నాలుగేళ్ళ క్రితం తల్లి పోరు పడలేక తను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి బాధ్యత కూడా అతందే ప్రస్తుతం ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఒక చిన్న గుమస్తాగా పనిచేస్తున్నాడు గొర్రెతోక బెత్తెడు అన్నట్టు ఆదాయం దాంతోనే ఆరుగురు సభ్యులు గల ఆ కుటుంబం మొత్తం ఒక్క రెక్క మీద సాగాలి అప్పుడప్పుడు ఆ ఇంటి ఆడపిల్లలు అల్లుళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు మోయలేని బరువు రామం భుజాలపై ఉంది అయినా అలాగే భారంగా ఈడుస్తున్నాడు రామం వేగంగా తొక్కుతూ షాప్ చేరుకున్నాడు సైకిల్ గోడవారగా పెట్టి నుదుటిపై ధారగా జారుతున్న చెమట తుడుచుకుంటూ షాప్లోకి అడుగు పెట్టాడు ఎంత వేగంగా వచ్చినా అప్పటికే పది నిమిషాలు లేట్ అయ్యింది కానీ రామం అదృష్టం కొద్దీ ఆ రోజు సేటు ఇంకా రాలేదు సేల్స్ మెన్సు గుమస్తాలు టైపిస్టు బోయ్ మొదలైన వర్కర్స్ అంతా వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు అమ్మయ్య బతికాన్ రా భగవంతుడా ఈ రోజుకి గండం గట్టెక్కింది అనుకుంటూ తేలిగ్గా ఊపిరి తీసుకొని తన చోట్లోకి వెళ్ళి కూర్చొని లావుగా ఉన్న అకౌంట్స్ బుక్కు టేబుల్ బయటికి తీశాడు అది చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కావడంతో అతనికి చాలా పని ఉంటుంది సేట్ ఎదురుగా కూర్చుంటే వంచిన నడుం ఎత్తటానికి కూడా రామానికి భయమే పైగా అతను టైపిస్టు కమ్ క్లర్కు కావటంతో టైపిస్టు రాని రోజు ఆ పని కూడా రామం నెత్తిన పడుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా గాడిద చాకిరీ చేయాలి ఏమండి చంటిదానికి పాలడబ్బా అయిపోయింది బియ్యం లేవు పంచదార కూడా భార్య సీత కంఠం మనసులో మారుమ్రోగుతుంటే అతి కష్టంతో మనసుని పని మీద కేంద్రీకరించాడు సాయంత్రం టంగ్ 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 గడియారం ఐదు గంటలు కొట్టింది ఓ అరగంట తర్వాత అలసటగా అకౌంట్స్ పుస్తకాలన్నీ పక్కకి పెట్టి డెస్క్కి తాళం వేసి నిర్లిప్తంగా సీట్లో నుంచి లేచాడు రామం సింహం ముందుకి వెళ్ళే మేకపిల్లలా భయపడుతూ రెండు చేతులు కట్టుకొని సవినయంగా సేట్ ముందుకు వెళ్ళి నిల్చున్నాడు తలెత్తి కళ్ళజోడులోంచి ఓరగా రామం వైపు చూశాడు సేట్జీ ఏమిటి కరుకుగా అడిగాడు సేట్జీ కొంచెం డబ్బు అవసరమయ్యింది మా అమ్మాయికి పాల డబ్బా నా జీతంలోంచి అంతే రామం నోటి వాక్యం ఇంకా పూర్తి కానేలేదు గయ్యమన్నాడు సేట్ తర్జనితో బెదిరిస్తూ ఇదిగో రామారావు ఇంకొకసారి నా ముందు ఇలా నిల్చున్నావంటే తక్షణం నిన్ను పనిలో నుంచి తీసి పారేస్తాను ఫస్ట్ నాడు జీతం తీసుకుంటావు పదవ తారీఖు దాటగానే ఈ పాట మొదలెడతావు అసలు నువ్వు పెళ్లి చేసుకోవటం పిల్లల్ని కనటం అదంతా ఏదో నన్ను ఉద్ధరించటానికి అన్నట్లు అస్తమానం నన్ను డబ్బు అడుగుతావేమిటయ్యా నీ పిల్లకి పాలడబ్బ అయిపోతే నాకేమిటి నీ కొడుక్కి జలుబు చేస్తే నాకేమిటి నేనిచ్చే జీతం చాలకపోతే తూర్పుకి తిరిగి దన్నం పెట్టు లేదంటే నా దగ్గర పని చాలించుకో అంతేకాని ఆయాసంతో రొప్పుతూ దగ్గటం మొదలుపెట్టాడు రామానికి వల్లంతా వణికినట్లయింది గట్టిగా బిగదీసుకుపోతూ అన్నాడు అది కాదు సేట్జీ మా పసిపిల్లలకి పాలా అసహనంగా తల విదిల్చాడు సేట్ గట్టిగా కసురుతున్నట్లు అన్నాడు ఇదిగో చూడు రామారావు ఆఖరిసారిగా చెప్తున్నాను ఇకపై జీతం మీద ఒక్క చిల్లి గవ్వ కూడా నీకు ఇచ్చేది లేదు ఇప్పటికే ఐదొందల పైగా నాకు బాకీ పడ్డావు నీకు ఇష్టమైతే నా దగ్గర పనిచేయి లేకుంటే మానేయి అంతేకాని నీ ఇబ్బందుల గురించి నాకు చెప్పొద్దు అసలు సంసారాల్లో ఇబ్బందులు లేనిది ఎవరికయ్యా నాకు లేవనుకుంటున్నావా మా ఆవి నెల రోజుల నుంచి టైఫాయిడ్ పీడిస్తోంది మా అమ్మ నూతి చెప్పా మీద జారిపడి కాలు ఫ్రాక్చర్ చేసుకుంది మా నాన్నకి ఉబ్బసం ఓ ప్రక్క నా వ్యాపారం దెబ్బతినేలా ఉంది కస్టమర్సు నుంచి రావాల్సిన బాకీలు అందలేదు నేను విడిపించుకోవాల్సిన స్టాకు గోడౌన్లలో మూలుగుతోంది ఇన్కమ్ ట్యాక్సు మహాప్రభో రామం రెండు చేతులు జోడిస్తూ పరిగెత్తినట్లు రోడ్డు మీదికి వచ్చాడు రామంకి ఊర్లో అప్పు కూడా పుట్టని పరిస్థితి అయిన వాళ్ళందరి దగ్గర అడపాదడపా చేబదుళ్ళు తీసుకున్నాడు ఎవరైనా ఎన్నిసార్లు ఇస్తారు ఆఖరికి ఆ డొక్కు సైకిల్ మీద ఊరంతా తిరిగి ముగ్గురు స్నేహితుల్ని బ్రతిమలాడితే వంద రూపాయల అప్పు పుట్టింది అది మూడు రూపాయల వడ్డీకి ఉసూరుమంటూ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇల్లు చేరాడు గడపలోనే ఎదురొచ్చింది సీత ఏమండి ఇంత ఆలస్యం ఏది డబ్బు ఓ పట్టాన దొరకలేదే అన్నీ ఇందులో ఉన్నాయి తీసుకో అంటూ సంచి ఆమె చేతికి అందించి అలసటగా మంచం మీద వాలాడు బియ్యం కాసినే తెచ్చారేం అక్కడికి సంతోషించు గట్టిగా కసిరాడు సీత చిన్నబుచ్చుకుంది ఈ పది రోజులు ఎలాగో వీటితో గడుపు మళ్ళీ ఫస్ట్కి జీతం వస్తుంది ఒకటవ తారీఖు జీతాలు అందాయి రామారావు పర్సు బరువుగా వదనం ప్రసన్నంగా ఉంది జీతంలో సగం వడ్డీలకి పోతుంది ఆ మిగతా సగంతో సంసారం గడవదు నెల అంతా జరగదు అయినా జీతం వచ్చిందంటే అదో తృప్తి ఇంటికి కావలసిన వెచ్చాలతో పిల్లలకి పాలడబ్బా కొంచెం బిస్కెట్లు తల్లికి మందులు కాసిన్ని పండ్లు భార్యకి మల్లెపూల పొట్లం తీసుకొని కాస్త ఆలస్యంగానే అయినా హుషారుగా ఇంటికి వచ్చాడు రామారావు ఆ రాత్రి పనంతా ముగించుకొని పిల్లల్ని అత్తగారి పక్కలో నిద్రపుచ్చి అంతా సద్దుమణిగాక గదిలోకి వచ్చింది సీత ఒంటిపై తడిసిన చీర విప్పి పెట్టెలో నుంచి తెల్లని ఇస్త్రీ చీర తీసి అటు తిరిగి కట్టుకుంది గదంతా లావెండర్ పరిమళం గుమగుమలా వ్యాపించింది గూట్లో నుంచి పూల పొట్లం తీసి తల్లో పెట్టుకుంటూ అంది మీకు రెండు మూడు తారీఖుల్లో కానీ జీతం ఇవ్వరు కదా ఈ నెల ఒకటో తారీఖునే ఇచ్చారే రేపు మా సేట్ ఊరికి వెళ్తున్నాడు అందుకని ఇవ్వాలే ఇచ్చారు ముసిముసిగా నవ్వింది రామారావు అంతవరకు చదువుతున్న పత్రికని పక్కన పడేసి బద్ధకంగా ఒత్తిగిల్లాడు చెయ్యి చాచి అద్దం ముందు నిల్చొని ముస్తాబవుతున్న భార్య చేతిని ప్రేమగా అందుకున్నాడు పూలు బాగున్నాయా మల్లెపూలు కదా బాగున్నాయి కానీ మరీ ఇంత పెద్ద దండ ఎందుకు ఎందుకేమిటి పెట్టుకునేటందుకు తీయగా నవ్వింది లైట్ ఆర్పి రామారావు భార్య నడుం చుట్టూ చెయ్యి వేసి స్పందించే హృదయంతో ఆమె చెక్కిళ్ళపై ముద్దు పెట్టుకున్నాడు ఆమె జడలోని పూలని తపనగా వాసన చూస్తూ అన్నాడు బజార్లోంచి వస్తుంటే కనిపించాయి నిండా మల్లెపూలు రాసులు రాసులుగా పోసి అమ్ముతున్నారు వాటిని చూడగానే నువ్వు జ్ఞాపకం వచ్చావు మూర రూపాయట నీకోసం రెండు మూరలు కొన్నాను పూలు చాలా బాగున్నాయి కదూ సీత మునివ్రెళ్ళతో సుతారంగా భర్త చెంపలు నిమిరింది ఏమండి ఏమిటి ఈసారి జీతం వచ్చినప్పుడు నాకు రెండు జాకెట్టు బట్టలు తిండి బాగా ఇబ్బందిగా ఉంది అలాగే తెస్తాలే చీకట్లో ప్రేమగా భార్యని దగ్గరకు తీసుకుంటూ వాగ్దానం చేశాడు ప్రతీ నెల ఆమె ఇలాగే చీరలు లేవనో జాకెట్లు ఇబ్బందనో పరికినీళ్ళు చిరిగిపోయాయనో భర్తని అడుగుతూ ఉంటుంది అతను నమ్మకంగా అలాగే అంటాడు కానీ చివరికి ఒకటవ తారీఖున అతను ఆమె కోసం తెచ్చేది మాత్రం పొట్లం కానీ సీత ఆ విషయం గట్టిగా అడగలేదు జాకెట్టు చీరలు చిరుగులతో కందికాయ కాట్లతో నిండిపోయినా ఆ పూల గుమగుమలతో అతని ప్రేమ ముందు ఆమె ఓడిపోతుంది పదిహేనో తారీఖు ఇంట్లో బియ్యం నిండుకున్నాయి చంటిదానికి పాల డబ్బా అయిపోయింది ఇంట్లో వెచ్చాలు కూడా నిండుకున్నాయి పచ్చి కట్టెలు మండటం లేదు ఇల్లంతా పొగ వంట ఆలస్యం షాప్కి టైం అయిపోయిందన్న హడావుడి ఏదో ఇంత తిన్నాననిపించి అరుగు మీద నుంచి సైకిల్ బయటికి తీశాడు రామారావు డొక్కు సైకిల్ దనదనలాడుతూ డబ్బా రేకులా శబ్దం చేసింది తాళం తీసి పాతగుడ్డతో తుడిచి హడావుడిగా పెడల మీద కాలు తొక్కాడు రామం ఏమండి ఏడుస్తున్న చంటిదాన్ని సముదాయిస్తూ హడావుడిగా గడపలోకి వచ్చి పిలిచింది సీత ఏమిటి కసిరినట్లు అడిగాడు రామం చంటిదానికి పాలడబ్బా అయిపోయింది రేపటికి బియ్యం కూడా లేవు మీ అమ్మగారికి సర్లే ఇంకాపు ఉపన్యాసం సాయంత్రం ఎక్కడైనా అప్పు పుడుతుందేమో చూస్తాను ఈ వెదవ జీతం నెలకి ఒకసారి రాకపోతే రెండుసార్లు రాకూడదు భార్య మీద కోపమంతా సైకిల్ మీద చూపిస్తూ అక్కసుగా పెడల్ తొక్కాడు రామం ఎదురుగాలికి తట్టుకుంటూ అతి ప్రయాసతో సాగుతోంది సైకిల్ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే